సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. అయోధ్యలో రామ ప్రతిష్టాపన జరిగేటప్పుడు కూడా మిమ్మల్ని చూసాం లైవ్లో. నరేంద్ర మోడీ గారి పక్కనే ఉండటం గమనించాము. ఆ కార్యక్రమం అంతా లైవ్లో వీక్షించినంతసేపు మీరు కూడా కనిపించారు. అయితే రాములు వారు అసలు దేవుడు కాదు అనే మాట కూడా నేను మీ నోట్లో నుంచి విన్నాను. రాముడు దేవుడు కాదు అనేది వాళ్ళు టైటిల్ పెట్టుకున్నారు. నిజానికి రాముడు దేవుడు కాదు. కాదు కాదు. ఓకే. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు మానవుడుగా పుట్టాడు. మనలాగే తల్లి తండ్రి అందరూ ఉన్నారు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని. క్షమించండి గురువు గారు, ఇక్కడ ఆపుతున్నందుకు. మరి కృష్ణుడు కూడా ఇలానే పుట్టారుగా. అంతే. ఈ లెక్కన మరి కృష్ణుడు కూడా భగవంతుడు కాదంటారా? అక్కడ ఆయన పుట్టినప్పుడు శంకు అంటే ఆయన చతుర్భుజంతో పుట్టాడు. అర్థమైందా? అక్కడ తల్లికే పుట్టాడు, తండ్రికే పుట్టాడు. ఆయన కూడా మానవ దేహాన్ని కల్పించుకుని ఆయన వచ్చాను. నేను కల్పన, మాయాకల్పనతో నేను ఈ దేహాన్ని ధారణ చేశాను అని చెప్పి ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. ఆ మిరకిల్స్ అన్నీ చూపించాడు. కానీ రాముడు ఎక్కడ మిరకిల్స్ చూపించలేదు, అంటే మహిమలు చూపించలేదు. అంటే మానవాతీతమైనటువంటి కొన్ని ప్రదర్శనలు చేసి దైవంగా తాను నిరూపించుకున్నాడు. చిటికిన వేలు మీద గోవర్ధనగిరిని నిలిపి, అలాగే తాటకిని చిన్న తనకి పోతన్ని పాలిచ్చి చంపాలనుకుంటే, అలాగే చిన్నప్పుడే కాళింది అక్కడ కాళీయుడి మీద నృత్యం చేసి, ఇవన్నీ కూడా ఎన్నో ప్రదర్శనలు ఆయన చేశాడు. కాబట్టి దైవానికి మహిమలు ఉంటే దైవం అంటారు. మహిమలు ప్రదర్శిస్తే రాముడు ఎప్పుడు మహిమలు ప్రదర్శించలేదు. ఎందుకంటే తాను మానవుడుగానే పుట్టాలి, లేకపోతే అతని యొక్క లక్ష్యం ఏమిటి? రావణాసుర వధ, రావణ వధ. రామాయణం అంటే సింపుల్గా మూడు ముక్కల్లో చెప్పాలంటే అది సీత కథ, రామ కథ, రావణ వధ. ఓకే. ఇక దాన్ని యోగపరంగా అద్వైత పరంగా చెప్పాలంటే ఆత్మకథ, పరమాత్మకథ, మనోవధ. మనస్సును వధించడం, మనస్సు నిర్మూలన చేయడం. ఆ బయట ఉన్న రామాయణం ఈ శరీరం, లంకంటే శరీరం, నవప్రాక అంటే సప్తప్రాకార నిర్మితమైంది లంక. బయట ఉన్నటువంటి గోడ బంగారంతో తాపడం చేయబడింది. మనం ఒక వ్యక్తిని చూసేటప్పుడు ఈ చర్మాన్ని చూసే కదా సౌందర్యాన్ని అట్రాక్ట్ అవుతాం. అందుకే లంక అంటే శరీరం. ఇది 7 లేయర్స్ ఆఫ్ స్కిన్. మన స్కిన్కి 7 పొరలు ఉంటాయి. 7 పొరలు లోపల అశోకంలో, అంటే అశోక వనం అంటే ఏంటంటే శోకం లేనటువంటి వనం. అదేంటి, భర్తను ఉద్దేశిస్తే ఎవరి దగ్గర కిడ్నాప్ అయితే శోకం లేదా సీత కంటే? శోకం లేదు. శరీరం అక్కడ ఉంది, కానీ తన ఆత్మ పరమాత్మ తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరే ఉంది. కాబట్టి తను విడివడి లేదు. శారీరకంగా విడివడి ఉంది, కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ రెండు ఆత్మలు ఏకాత్మగా మారడం వైవాహిక వ్యవస్థ. రెండు శరీరాలు ఒకటవడం కాదు, రెండు మనసులు ఒకటవడం అని ఇప్పటి వరకు చెప్తున్నారు. రెండు మనసులు ఒకటవడం కాదు, రెండు ఆత్మలు ఏకాత్మగా మారడం వైవాహిక వ్యవస్థ యొక్క మూల ఉద్దేశం. అంచేత ఆ విధంగా సీత అశోకంలో ఉంది, శోకం లేదు. ఈ శరీరం అనేటువంటి లంకలో సీత అనేటువంటి ఆత్మ దాచబడింది. ఎవరి చేత? రావణుడనే మనసు చేత. నీ మనసు ఉందంటావేమో కానీ నేను ఆత్మనేని ఎవరు చెప్పరు. ఈ ఆత్మ పరమాత్మకు చెంది. పరమాత్మ నుంచి విడిపడితే లంక అనేటటువంటి శరీరంలో రావణుడనే మనసు చేత బంధించబడింది. అందుకు రాముడి యొక్క అనుగ్రహం చేత ఆంజనేయుడు, హనుమ, హనుమ అంటే ఏంటి? వాయుపుత్రుడు. వాయుపుత్రుడు అంటే ఏమిటి? ఆంజనేయుడు అంటే అంజనం అంటే శరీరం. ఈ దవడల్ని అంజనం అంటారు. దీంట్లోంచి వెలువడేటటువంటిది శబ్దం.
శబ్దమేంటి మంత్రం ఈ మంత్రమే వలనే ఆత్మను కనుక్కోగలుగుతాం అందుకే మంత్రోపాసన చేస్తారు కానీ వాయుపుత్రుడు అంటే వాయువుకి పుత్రుడు ఎవరు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు ఈ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలే లంకలో ప్రవేశిస్తాయి శరీరంలో చేయి పెడదాం కాలు పెడదాం మెషన్ పెడదాం అంటే కుదరదు ఆత్మాన్వేషణకి అందుకే ప్రాణాయామం ద్వారా మాత్రమే ఈ యొక్క ఆత్మాన్వేషణ చేసి శీతను అన్వేషణ చేస్తే ఈ శీత ఉన్నదని మనకు ఎరుక కలిగితే అప్పుడు పరమాత్మలో ఐక్యం చెందడం యోగం అంటారు దీన్ని సీతా కళ్యాణం అంటారు ఇది సాంకేతికంగా మనకు అర్థం కావడం కోసం ఆ పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి ఇక్కడికి హీరోగా వచ్చాడు హీరో అంటే ఎవరు కథానాయకుడు మరి ఆయనకి కథానాయకుని తీసుకురావాలంటే సమానంగా నటించాలంటే ఈక్వల్ జోడి కావాలి అందు సాక్షాత్తు లక్ష్మీదేవినే తెచ్చుకున్నాడు మరి తనతోటి ఈక్వల్గా ఉండేటటువంటి ఇంకొక పాత్ర కావాలన్నప్పుడు పరమశివుణ్ణి ఆంజనేయుడిగా తెచ్చుకున్నాడు ఇవన్నీ ప్లే చేసి ఇక్కడ మనకి ఆత్మాన్వేషణ మార్గాన్ని ఉపదేశించడానికి రామాయణం అనేటటువంటి ఒక ప్లేని మనకు అందించారు అందుకు రామాయణం డ్రామాయణం అన్నాను నేను ఏంటన్నాను రామాయణం డ్రామాయణం హిందువులందరూ పాటలాడుకోవచ్చు నిజంగా అంత కష్టపడి మీ ఆత్మాన్వేషణ ఆత్మనే సీతని ఎలా మీరు అన్వేషించాలి హనుమని వాయుపుత్రుడిగా చేశారు వాయుపుత్రుడు అంటే ప్రాణాయామం ఈ ప్రాణమే ప్రవేశించగలుగుతుంది అంటే లోపలికి శరీరం అనే లంకలోకి అక్కడ హనుమంతుడు కూడా ఎలా ప్రవేశిస్తాడు అనుకుంటున్నావు డైరెక్ట్గా డోర్లోంచి ప్రవేశించాడు లంక ప్రవేశ ద్వారం నుంచి పక్క నుంచి ప్రవేశిస్తాడు మంత్రం అనేది ఇలా వస్తే మంత్రం చెవిలోకి వెళ్తుందే కానీ నోట్లోకి వెళ్ళదు ముక్కులోకి వెళ్ళదు అందుకని పక్క ద్వారం ద్వారా హనుమంతుడు లోపల ప్రవేశ సూక్ష్మరూపుడై మన యొక్క మంత్రం సూక్ష్మరూప ధారణ చేసి శరీరం లోపల ప్రవేశించి ఆ మంత్రోచ్చారణ ద్వారా ఆత్మాన్వేషణ చేసేటటువంటి విధానాన్ని నేర్పడానికి మన ఋషులు ఎంతో ప్రయత్నం చేసి ఆ పైన ఉన్నటువంటి దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని పాత్రధారణ చేసి అక్కడ పక్కనే ఆ ప్రతినాయకుడిని కూడా ఒకవేళ సీతని ఎత్తుకుపోయేటటువంటి ఘట్టం ఉంది కదా అప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా తెలియని వాళ్ళని తెచ్చి ప్రతినాయకుడి పాత్ర పెడితే వాళ్ళు నిజంగా ఎత్తుకుపోతే అందుగురించి ఆ గేటు దగ్గర ఉన్నటువంటి గేట్ కీపర్స్ జై విజయులైన ఇద్దరిని ఇక్కడ ప్రతినాయకులుగా తెచ్చి రావణ కుంభకర్ణులుగా పెట్టారు అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటారని పాత్రలో ఏమైనా కేవలం వాళ్ళకి లోపల అమ్మగారు అనేటటువంటిది ఉంటుందని ఈ పాత్రలన్నీ కూడా దేవతలే వచ్చి మనకి ఈ కథని మన శరీరం లోపల ఉండి ఈ లంక అనే శరీరం లోపల ఉన్నటువంటి సీతాన్వేషణ ఆత్మాన్వేషణకి ఎలా మార్గాన్ని సుగమం చేయాలో శ్రీరామాయణాన్ని అంతటినీ కూడా ఒక డ్రామాలాగా వేసి ఆ డ్రామాయణాన్ని మనకు అందించారు అంటే చిన్నపిల్లలకి స్మార్ట్ క్లాస్ ద్వారా ఏ విధంగా చెబుతామో ఒక నీతిని ఒక సినిమా మాధ్యమ ద్వారా ఎలా చెబుతామో అలా వాళ్ళు నటించి మనకు అందించినటువంటిది రామాయణం రాముడు మానవుడుగా రావాలి ఎందుకంటే రావణాసురుడు మానవుడు చేతిలో మాత్రమే చనిపోతాడు దేవ గంధర్వ యక్ష కిన్నెర కిం పురుషాదులు ఎవరి చేతిలో చావడు కాబట్టి తాను మానవ లక్షణాలనే ఉండాలి కానీ ఎక్కడా కూడా దైవం యొక్క శక్తిని ప్రదర్శించకూడదు ఒకసారి దైవశక్తిని కనుక ప్రదర్శిస్తే కృష్ణుడిలాగా ఇతను రావణుని సంహారం జరగదు అందుగురించి కేవలం మానవుడుగానే వచ్చాడు మానవుడికి పరమ లక్ష్యం ఏమిటి తను అనుకున్నటువంటి లక్ష్యం చెడుని తుంచి తను అనుకున్నటువంటి మోక్షాన్ని పొందాలి విడుదల పొందాలి ఎవరు పొందాలి ఆత్మ విడుదల పొందాలి ఆత్మను విడుదల పొందింపజేసేటటువంటి ఒక సాంకేతికమైనటువంటి ఒక ప్లేని అక్కడ ప్లే చేశారన్నమాట అందులో పాత్ర రాముడు ఆ రాముడు మానవుడే మానవుడికి ఏంటి మూలం ధర్మం ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ ధర్మం ఎలా ఉంటుంది ధర్మం ఎన్ని రకాలంటే మనిషిగా పుట్టిన తర్వాత పుత్ర ధర్మం చూడండి పుత్ర ధర్మం పుత్రుడిగా ఉండడం తల్లిదండ్రులతో ఎలా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి ఇది ఎక్కడైనా నేర్పుతున్నారా ఏ స్కూల్లో నేర్పుతున్నారు పుత్ర ధర్మం తెలియదు పుత్రుడిగా తర్వాత ఏమవుతుంది బాల్యం తర్వాత అన్నదమ్ములతో ఉంటాం అన్నదమ్ములతో ఉంటే దాన్ని భ్రాతృధర్మం అంటారు తర్వాత గురువు దగ్గరికి వెళ్తాం దీన్ని శిష్య ధర్మం అంటారు తర్వాత మనం మిత్రులతో ఉంటాం
మిత్రధర్మం అంటారు, పెళ్ళి అవుతుంది దీన్ని భర్తృధర్మం అంటారు. భర్తతోటి భార్య ఎలా ఉండాలి, భార్యతోటి భర్త ఎలా ఉండాలి రామాయణంలో ఉంటుంది. అర్థమైందా? అన్నదమ్ములతోటి ఎలా ఉండాలి, నలుగురు అన్నదమ్ములతోటి ఏ విధంగా, చిన్నతమ్ముడు పెద్ద తమ్ముడితోటి ఎలా ఉండాలి, అగ్రజుడు మనకి అనుజుడు, ఈ విధంగా ఎవరు ఎలా వర్తించాలో చెప్పేటటువంటిది భ్రాతృధర్మం. భార్య భర్తల యొక్క సంబంధం ఎలా నిలపాలో చెప్పేది భర్తృధర్మం. అలాగే మిత్రధర్మం, స్నేహితులతోటి ఎలా ఉండాలి, స్నేహితుడంటే ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేయడానికి మన నిత్య జీవితంలో మిత్రధర్మం ఉపయోగపడుతుంది. అలాగే బాల్యంలో పితృధర్మం, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇది నేర్పించింది రామాయణం. దీన్ని పితృధర్మం అంటారు. తర్వాత శత్రువులు ఉంటారు మనకి, శత్రుధర్మాన్ని, శత్రువుతోటి మనం ఎలా ఉండాలి, ఎవరు శత్రువు ఎవరు కాదు, శత్రువుతో ధర్మాన్ని ఎలా నేర్పి, ఈ అన్ని ధర్మాలు నేర్పించిన సనాతన ధర్మం. చూడండి, శత్రువుతో కూడా ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెప్పింది. ఇలాంటి భారతదేశ ఔన్నత్యాన్ని నిలుపుతూ సకల చరాచర జీవరాశికి ఆధారమైనటువంటి ధర్మ ప్రతిపాదితమైనటువంటి శాస్త్రాలను అందించింది మన తల్లి భారతి. అటువంటి భారతి దేశంలో మనం పుట్టినందుకు మనం అందరం ఆ తల్లికి శిరస్సు వంచి నమస్కరించాలి. అయితే నాస్తికులు ఆస్తికులు అనేవి లేదు, అందరూ తన బిడ్డలే.